Now, Ram Gopal Varma garu, na tweet ki polite ga, koncham konte ga respond ayyaru. Nenu annanu, హంతకుడు హతుడి యొక్క బొమ్మలని మార్ఫ్ చేసి కలిపి పెట్టడం అన్నది ఒక క్రూరమైన చర్య, దారుణమైన పని. అలా చేయడానికి వీల్లేదు. ఇది మానవ విలువలకి కూడా ఇట్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ డ్యామేజింగ్ యాక్ట్ అని నేను అన్నాను. ఇట్స్ అవుట్రేజెస్ అని దాన్ని టర్మ్ చేశాం. దానికి ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారంటే, నంబర్ వన్, మీరెలా దేవుని మీద నమ్మకం లేని వారి భావనలతో ఆడుకుంటారో అలాగే నేను నా ఆర్టిస్టిక్ క్రియేటివిటీని వాడుకుంటున్నాను, మీరు ఇప్పుడే మాట్లాడకూడదు ఈ విషయం గురించి అని అన్నారు. లాస్ట్ నుంచి మొదలు పెడదాము. మీరు పోస్టర్ రిలీజ్ చేసింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నామండి. మీరేదో నాగబాబు ట్వీట్ చూడకుండా కామెంట్ చేసినట్టు కాదుగా, నేను పోస్టర్ చూసి కామెంట్ చేశాను, అబ్జెక్ట్ చేశాను. నేనేమి ఇది నైతికంగా ఘోరమన్న విషయమే అన్నాను, కానీ ఇది బ్యాన్ చేయాలి, కేసులు పెట్టాలి, అటాక్ చేయాలని అనలేదే. అసలు మీ హక్కుల గురించి ఈ డిస్కషన్ కానే కాదండి. డెఫినెట్లీ నాట్. యు ఆర్ ఫ్రీ as I am free, as everyone else is free. But my appeal to you, sir, is a moral appeal. It's an aesthetic appeal. Poster release chesthe pogidite parvaledu gaani dani koppadithene abhyantaralu vastayi. And it's also an aesthetic appeal. Aa poster lo photoshop baaga cheyaledandi. కాస్త బాగా చేయించండి. బట్ మోర్ సీరియస్లీ, ఫ్రీడమ్స్ ఆర్ అవైలబుల్ టు ఆల్, దెర్ ఈస్ నో ఇష్యూ ఎట్ ఆల్ అబౌట్ దట్. అండ్ ఇన్ ద క్లాష్ అండ్ కాంటెస్టేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ బెటర్ ఐడియాస్ ఫార్మ్డ్. యాజ్ బెటర్ ఐడియాస్ ఆర్ ఫార్మ్డ్, వీ గివ్ అ నైసర్ డైరెక్షన్ టు హ్యూమన్ అఫేర్స్. ఈ ప్రాసెస్లో దెర్ విల్ బి క్లాషెస్, డిసగ్రిమెంట్స్, రోబస్ట్ ప్రొటెస్ట్ యాజ్ ఐఎమ్ ఆఫరింగ్ టు యూ నౌ, బట్ దట్ ఈస్ నాట్ పర్సనల్ ఎనిమిటీ. దట్ ఈస్ అ క్లాష్ ఆఫ్ ఐడియాస్. లెట్ ద బెటర్ ఐడియా విన్, లెట్ ద బెటర్ కాన్సెప్ట్ విన్, టేక్ రూట్. There were two concepts during the movement for India's independence. Unconnected to this, or let us say parallel to this, was a movement for human freedom in India. These three things were in parallel or in conflict at times. Adavariki Mogavariki Samanatvam. ప్రజలకు అందుబాటులో ఉండే భాషలోనే జ్ఞానం, అందరూ స్కూళ్ళకు వెళ్ళే అవకాశం, అందరికీ అక్షరాభ్యాసం, మానవుల మధ్య ఆడ మొగ కులాలతో వర్ణాలతో సంబంధం లేకుండా సమానత్వం, అందరికీ అవకాశం, ఇవన్నీ కావాలని మా ముత్తాత గారు, వేమన గారు మొదలుపెట్టినప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో, బెంగాల్లో, మహారాష్ట్రలో ఓ కొత్త ఉద్యమం, కొత్త భావాలు వీయటం మనకు తెలుసు. అది బెంగాల్లో డిరోజియా కావచ్చు, మహారాష్ట్రలో లోకహితవాది కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో స్వామినేని ముద్దు నరసింహనాయుడు కావచ్చు,
ప్రజల భాషలోనే అన్ని జరగాలని చెప్పిన వారు కావచ్చు, గిడుగు రామ్మూర్తి కావచ్చు, మానవవాది అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు కావచ్చు. ఇన్ బిట్స్ అండ్ పీసెస్ దే ఓవర్లాప్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ రీస్టోరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హ్యూమన్ ఇన్ ప్యారలల్. అంటే ఫూలే గారు, సావిత్రిబాయి ఫూలే గారు, రామ్మోహన్ రాయ్ గారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు, వీళ్ళందరికీ ప్యారలల్గా ఈ దేశంలో పొలిటికల్ ఇండిపెండెన్స్ కావాలి. స్వేచ్ఛ వేరు, స్వాతంత్రం వేరు, రాజకీయ స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం, దానికోసం పోరాడుదాము అని ముందు ఇంగ్లీష్ వాడు స్థాపించిన తరువాత అది మనదిగా చేసుకున్న పొలిటికల్ పార్టీ కానీ రకరకాల పార్టీలు కానీ అవన్నీ ఏర్పడటం, దిస్ వీ షుడ్ నో. అన్ని నదులు కలుస్తున్న సముద్రం అయిన కాంగ్రెస్ పార్టీలో సమానత్వం లేదు, అక్కడ కుల వివక్ష ఉంది అని తెలుసుకుని దూరంగా వెళ్ళిపోయిన పెరియార్ లాంటి వాళ్ళు కావచ్చు, జస్టిస్ పార్టీ కావచ్చు. ఈ పార్టీ హిందువుల రాజ్యాన్ని ఏర్పరచడానికి రెడీగా లేదు అని కోపంగా బయటకు వచ్చేసి తమ తమ మత సంస్థలను పెట్టుకున్న వాళ్ళు కావచ్చు. దీస్ ఆర్ ఆల్ డెవలప్మెంట్స్ ఇన్ ఎ గ్రాండ్ స్కేల్ ఓవర్ 200 to 300 years టైమ్. వాటిల్లో ద మెయిన్ స్ట్రాండ్స్ ఆర్ the fight for human independence, human freedom, equality, dignity in a casteless framework, and the other is a political conception of a non-religious state, non-religious society kadu, non-religious state and a religious state. You have to decide on which side you are. This will tell us who you are. If you are modern, if you stand for equality, my country has the identity of a religion anna ye desamaina ఇప్పటి వరకు ప్రగతి సాధించిందా? వి హ్యావ్ టు ఎగ్జామిన్ ఇట్. అలా చేసిన కారణంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని అంటే దాంట్లో ఏదో ఉంది అని మనం ఎగ్జామిన్ చేయొచ్చు. అటువంటి పరిస్థితి లేదు. ముస్లిం దేశాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఒక్క దేశంలో కూడా ఇంత మాత్రం స్వేచ్ఛ కూడా లేదు. క్రిస్టియన్ దేశాలన్నీ కూడా చర్చి నిర్దేశించినట్టుగా సమాజం నడిచినంత కాలము దాన్ని డార్క్ ఏజెస్, అంధకార యుగం అని అన్నారు. మతము ఎప్పుడైనా రాజ్యంతో అనుసంధానమైతే వచ్చే విపత్తు మన ఊహకి అందదు. ఒకసారి వచ్చినాక దాన్ని మళ్ళీ మీరు మార్చడం చాలా కష్టం. సో వీ హ్యావ్ టు గెట్ దీస్ కాన్సెప్ట్స్ క్లియర్ అండ్ ఐ వాంట్ టు draw this to a close by saying three things to the three people there. Number one, Sai garu, Bharata desa vibhajana Gandhi garu chesindi kaadu. Gandhi garu arichi gipetti oddu kaadu koodadu ani cheppi cheppi mottukuni aligi duranga unna tarvata ఇలా కాకపోతే ఇంకో రకంగా మన స్వాతంత్రం రాదు అని
అనుకునేటట్టుగా బ్రిటిష్ వారు చేసిన తరువాత వచ్చినది. దీనికి బీజాలు 1906 నుండి జరిగిన ప్రయత్నాల కారణంగా ఆ బీజాలు అప్పుడు వేసినవి. అప్పటికి ఆ కోరికలు ఉన్న వారికి ఫలాలుగా దక్కినాయి. బ్రిటిష్ వారు కోరుకున్నది కూడా ఇదే. 1905లో బెంగాల్ విభజనకి పర్యవసానాలు చూసిన వాళ్ళకి దే న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ దే డివైడ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్. ఈ మతాలన్నీ కూడా ఇంటర్నల్గానే డివిజన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి, ఎక్స్టర్నల్గా ఎందుకు చేయవు? అవే జరిగింది అదే. దానికి మీరు గాంధీ గారిని కారకుని చేయటం, అలాగే ఒక హత్య చేసిన వాడిని మీరు దేశభక్తుడని అనటం, మళ్ళీ ఆయన్ని మీరు జర్నలిస్టుగా సంబోధించటం, అంటే పాంఫ్లెట్ రాసిన ప్రతి ఒక్కడు జర్నలిస్టేనండి. ఏ జర్నలిస్ట్ ఆయన? ఎంత పెద్ద పత్రిక నడిపాడు? దాని సర్క్యులేషన్ ఏంటి? అంటే ఇవాళ యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ జర్నలిస్ట్ అయిపోయినట్టుగా మీరు మాట్లాడితే ఎట్లాగండి? ఐ హ్యావ్ సీన్ అండ్ నోన్ అ బెటర్ సాయి గారు, వన్ హూ ఇస్ ఫేర్, who is able to handle a discussion from all angles with maturity and balance. Please come back, Sai garu. Meer ekkadiki vellipoyaru. Please come back. Nagababu garu, ee rechagotte prayatnalu meeru cheyatam annadi nyayam kaadu. Oka rajakeeya party lo మీరు జయరంగానే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఆ పార్టీ తరపున మాట్లాడుతున్నారో, మీ మైండ్లో ఉన్న మకిలాన్ని బయట పెడుతున్నారో అర్థం కానట్టుగా ప్రవర్తించటం, ట్వీట్లు పెట్టడం, అహింస వద్దని అనటం, అట్లాగే నాస్తికుడినని మళ్ళీ మతస్థుడినని చెప్పటం, ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయండి. కానీ వీటన్నిటికంటే ఎంతో నీచంగా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఇట్స్ ఆల్రెడీ దేర్ అండి. మీరు అపాలజీ చెప్పకుండా అబద్ధం చెప్తున్నారు. గాంధీ గారి హత్య కరెక్టా కాదా అన్నది చర్చనీయాంశం అన్నారు. రండి డిబేట్కి. ఇట్స్ డిబేటబుల్ అన్నారు కదా, లెట్ అస్ డిబేట్, కమ్. అసలు మీకేం తెలుసు, మీ మైండ్లో ఏముందో బయట పెడదాం. మిత్రులు, రామ్ గోపాల్ వర్మ గారికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ పువర్ జడ్జ్మెంట్ సార్ that you have used this poster to draw attention, and I see this and I hear this in conjunction with what you said to Venkat Krishna, who had not the slightest mind to question you about it, when you said Godse is a patriot. Samuhavadanaki, గుంపులకి తెగలకి చెందిన ఒక అనాలోచితమైన లాయల్టీస్ ఉన్న భావజాలానికి వ్యతిరేకులైన మీరు పేట్రియాటిజం పేరుతో జరిగిన హత్యని మీరు ఖండం చేయలేకపోవటం, అట్లాగే ఎవడు ద్వేషం చూపిస్తే వాడిపైన ఇంట్రెస్ట్ చూపించటం, ఇది దేశాభిమానం కాదు ద్వేషాభిమానంగానే నాకు కనిపిస్తూ ఉంది.
in the life of every dead man and his assassin, there is drama. It depends on us what aspect of the drama we would look into. Some things are for the intellectual. Many things are for the psychiatrist. Manasika rogam lo drama ettukovatam annadi. From a thinking person is strange. And in conclusion, I want to say, do not forget Radio Rwanda. Opinion makers, influencers are able to change the way people look at life around them. It's an opportunity. It's a privilege to have more than three people to listen to us. You have millions following you. If you did the right thing, you will make their lives brighter, give them a solid grounding in human values. But if you did not do that, take up that responsibility, no one can object. It is your freedom and your wish. But in the exercise of your freedom and in the fulfillment of your wishes, if you would take a path that would go against the positive values and norms in society, then we are obliged to protest and request you to reconsider your approach and what you are doing. Thank you very much. I hope you will take it not as a personal response and attack, but as a request to you to consider what your ideas, through the strength of your personalities, will be causing as impact in society. Thank you.